తిరుమలలో ఆగస్టు 12న గోకులాష్టమి ఆస్థానం, 13న ఉట్లోత్సవం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సాక్షాత్తు ద్వాపర యుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకొని ఆగస్టు 12వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖమండపంలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు స్వరభూపాల వాహనంపై శ్రీకృష్ణ స్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశహరాధనం చేపడతారు. ఆగస్టు 13న తిరుమలలో ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణ స్వామివారు మరో తిరుచ్చిపై ఆలయంలోని రంగనాయకుల మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. కాగా ప్రతి ఏడాది తిరుమలలో ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీకృష్ణ స్వామివారు తిరుచ్చిపై తిరుమాండ వీధులలో విహరిస్తూ హారతులు స్వీకరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. కానీ ఈ ఏడాది కోవిడ్-19 నిబంధనల మేరకు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్లోత్సవాలను శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.